జై శ్రీమన్నారాయణ. సుదర్శన వాణి పరిపూర్ణ వాస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం శ్రీకాకుళంలో రావటం జరిగింది. టెక్కల్లో మంది ఒక హౌస్ నడుస్తుంది, శ్రీకాకుళంలో కూడా ఒకటి ప్లాన్ ఇచ్చాము, మళ్ళీ అట్లనే వైజాగ్ వెళ్తున్నాము. ఇప్పుడు శ్రీకాకుళంలో ఒక గృహం చూడటం జరిగింది అన్నమాట. అయితే చాలామంది మనం ఆలోచిస్తే గృహాలని ముందుకి పెంచడం, వెనక్కి పెంచడము, లేదంటే గృహాలు ఆగ్నేయం బాత్రూమ్ ఉంటే బాత్రూమ్ పార్క్ మళ్ళీ స్లాబ్లు వేసేసి ఈశాన్యాలు పెంచడాలు అవి చేస్తూ ఉంటారు. అవి ఎంత మటుకు కరెక్టు అంటే అసలు యాక్చువల్గా అయితే అట్లా చేయకూడదు. ఎందుకంటే ఒక గృహ నిర్మాణం చేపట్టిన తర్వాత ఏ గృహానికైనా కానీ ఆగ్నేయం బాత్రూమ్ ఉంటుంది, వాయువ్యం బాత్రూమ్ ఉంటుంది. వాయువ్యం బాత్రూమ్ ఉంది కదా అని చెప్పేసి బాత్రూమ్ పార్క్ మొత్తం స్లాబ్ వేసుకుంటామా పంచదించుకొని? అట్లాగనే ఆగ్నేయంలో ఒక బాత్రూమ్ కడతాము, ఆ బాత్రూమ్ ఉంది కదని చెప్పేసి బాత్రూమ్ కెదర్లో మనం ఈశాన్యంలో మనం మళ్ళీ స్లాబ్లు వేసేసి పిల్లర్లు వేసి చేస్తామా? అట్లా చెయ్యము. కానీ కొన్ని కొన్ని గృహాలు కొంతమంది చెప్పటం వల్ల కానీ లేదంటే వీళ్ళకి వీళ్ళు అవగాహన అవ్వటం కానీ చేస్తారు. కానీ ఇది యూట్యూబ్లో వీడియోలు చూసి చేసింది కాదు, వేరే వాళ్ళు ఎవరో చెప్పారు. ఇప్పుడు సుమారుగా ఒక 10 సంవత్సరాల క్రితము దాని ద్వారా చేశారు. ఇంతకుముందు ఎట్లా ఉండేదంటే ఈ గృహము ఇక్కడి వరకే మనకి ఇల్లు ఉండేది, ఇక్కడి వరకు మనకి ఇల్లు ఉండేది. తర్వాత ఏమవుతుందంటే ఇక్కడ వరకు స్లాబ్ చిన్న కటింగ్ వచ్చేసి ఈ బాత్రూమ్ అనేది సపరేట్గా ఐసోలేట్ చేస్తుంటుంది. అంటే ఈ స్లాబ్ కలపకుండా ఐసోలేట్ చేస్తుంది. పక్కన లైన్ కూడా ఉంది, చూసారు కదా. ఏం చేశారంటే ఇది మీకు ఆగ్నేయం పెరిగింది, ఈ బాత్రూమ్ ఇట్లా ఉండకూడదు, దీనికి ప్రపోర్షనేట్గా మనం పిల్లర్లు వేసేసి స్లాబ్ వేసి ఈశాన్యం పెంచుదామని చెప్పేసి దీన్ని మొత్తం ముందుకు తీసుకున్నారు. మీరు గమనించారు లేదు, 2 స్తంభాలు వేశారు, స్తంభాలు వేసి పైన బీమ్ కూడా కనెక్ట్ చేసి దీన్ని దాంట్లోకి యాడ్ చేసుకుంటూ ఇక్కడ కూడా మీరు చూసినట్టయితే మొత్తం లైన్ ఉంది. అంటే స్లాబ్ అక్కడితో ఉన్నదాన్ని దాన్ని అటాచ్ చేసామన్నమాట, ఈశాన్యం వరకు అటాచ్ చేసి ఉన్న స్లాబ్ మొత్తాన్ని ఈశాన్యానికి పెంచుకొని చక్కగా ఇవన్నీ కూడా రాజమహల్ లాగా స్తంభాలు వేసుకొని చేశారు. మళ్ళీ వీళ్ళు ఈ మధ్యకాలంలో ఈ గోడలు కూడా కడుతున్నారు, అర్థమవుతుందా? సో ఇట్లా మనం ఈ బాత్రూమ్లు ఆగ్నేయం వాయువ్యాలు ఉన్నాయి కదా అని చెప్పేసి ఉత్తర భాగం కానీ తూర్పు భాగం కానీ స్లాబులు పెంచి మొత్తం మనం ఇట్లా పెంచుకోవటం అనేది సరైన విధానం కాదు. అట్లా పెంచితే మన ఇల్లు స్థలం కూడా మొత్తం స్లాబ్ ఆక్యుపై చేసినట్టు ఇల్లు కట్టినట్టుగానే అవుతుంది, కానీ అంటే ఇంటిని పెంచుకుంటున్నట్టుగా అవుతుంది. పెంచుతున్నారుగా, స్లాబ్లు కలిపారు. ఇప్పుడు పూర్వంలో ఇక్కడంతా ఖాళీ స్థలం ఉండేది, చక్కగా ఈ ఖాళీ స్థలాన్ని కూడా కవర్ చేసుకుంటూ మనం స్లాబ్ పెంచినట్టు అవుతుంది. కాబట్టి ఇట్లా ఈశాన్యాలు పెంచుకోవడం మంచిది కాదు. తద్వారా ఏంటంటే వాళ్ళ వాళ్ళ వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఫైనాన్షియల్గా స్ట్రగుల్ మొదలవుతుంటుంది. గుడ్విల్ ఉంటుంది కానీ ఆ స్ట్రగుల్ వలన స్ట్రెస్ లెవెల్ ఎక్కువగా అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇట్లాంటివి మనం ఒకసారి చేసే ముందు పిలిపించుకొని చేయించుకోండి. నేను ప్రతిసారి ప్రతి వీడియోలో చదువుతున్నాను, నేను కావచ్చు ఇంకోళ్ళు కావచ్చు ఇంకోళ్ళు సుబ్బారావు వ్యాపారం ఎవరో ఉంటారు, 100 మంది ఉంటారు. సరైన వాళ్ళని ఆ డిగ్రీస్ ప్రకారంగా మనం అనాలిసిస్ చేసుకొని పిలిపించుకొని చేయించుకుంటే మనం ప్రతి రూపాయికి కూడాను లెక్క చెప్పినట్టు అవుతుంది. తద్వారా మనకి ఇబ్బందులు తగ్గుతాయి. జయ శ్రీమన్నారాయణ.